హలో ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక సరికొత్త సూర్యోదయం కావాలని ఆశిస్తూ మీ తెలుగు నేచర్ పవర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పునః సినిమా షూటింగ్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఇది విశాఖ జిల్లా పాయకురావుపేట మండలానికి చెందిన అద్దరపేట అనే ఊర్లో ఉంది. ఇదే అద్దరపేట బీచ్ అనమాట. ఈ బీచ్ దగ్గరే షూటింగ్ అయితే తీశారు. మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, పదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈరోజు మనం అడ్డారిపేట బీచ్కి వచ్చాము. ఇది విశాఖ జిల్లాలోని పాయకురావుపేట మండలం చిన్న అడ్డారిపేట అనే ఊరు దగ్గరలో ఉంది. ఇక్కడ ఒక షూటింగ్ స్పాట్ అయితే ఉంది. ఇక్కడే ఉప్పన్న సినిమా కూడా తీశారు, ఇంకా వేరే సినిమాలు కూడా తీశారు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. ఇది చాలా పురాతనమైంది. ఇక్కడ చూడండి, ఇదే బ్రిడ్జ్. అది చాలా పురాతనమైన బ్రిడ్జ్. ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు వాడుకలో లేదు. ఇది ఈ శిథిల వ్యవస్థ చేరుకుందనమాట. మొత్తం పాడైపోయినాయి. మీరు పిల్లర్స్ చూసుకుంటే మొత్తం పాడైపోయినాయి, తుప్పట్టేసి ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే పిల్లర్స్ అన్ని మొత్తం తుప్పట్టేసి ఉన్నాయి. కాంక్రీట్ కూడా పెంచుల కింద ఊడిపోతుంది. మొత్తం పాడైపోయింది. ఇదైతే మొత్తం పాడైపోయిన పిల్లర్స్ అన్ని పాడైపోయినాయి. ఇప్పుడైతే వాడుకలో లేదు. ఇది ప్రజెంట్ అయితే ఉప్పునీటికి దానివల్ల తుప్పట్టేసింది. మధ్యలో ఐరన్ మొత్తం బయటకు వచ్చింది. ఈరోజు అయితే ఇక్కడ సండే అనమాట. మొత్తం అంత కోలాహలంగా ఉంది. చాలామంది జనం ఉన్నారు. చాలామంది ఫోటో షూట్లు తీసుకుంటున్నారు. ఇక్కడైతే చాలా అడవడిగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే బ్రిడ్జ్ దగ్గర ఉప్పిన సినిమా అయితే తీశారు. ఈ సీన్లో వెనకాల కనిపిస్తున్న బ్రిడ్జ్ అయితే ఇదే సినిమాలో ఉంది. చూడండి, పిలిపించుకునే అదృష్టం భేమంట లేదనుకుంటాను. ఇక్కడ గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది. నా వాయిస్ అయితే సరిగ్గా వినిపించట్లేదు. ఎంత గట్టిగా మాట్లాడినా వీడియోలో అయితే వాయిస్ వినిపించట్లేదు. ఎయిర్ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా పురాతనమైనది అనమాట. ఇది ఒక పంప్ హౌస్. సముద్రంలో నీటిని పంప్ చేస్తుంది. ప్రజెంట్ ఇది అయితే వర్కింగ్లో లేదు, మూసేశారనమాట. ఇక్కడ చాలా హ్యాచరీస్ ఉన్నాయి, దానికి వాటర్ సప్లై చేసేవారనమాట. ఇక్కడ సముద్ర పొలలో అయితే ఈ బ్రిడ్జ్ పిల్లర్స్ని ఎలా ఢీ కొడుతున్నాయి చూడండి. చాలా బలంగా తాగుతున్నాయి అన్నమాట ఈ పిల్లర్స్ని. అక్కడ ఒక సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది.
ఈ పర్టికులర్ సీన్ చూస్తే మీకు ఏదైనా గుర్తొస్తుందా ఫ్రెండ్స్? నాకైతే టైటానిక్ సినిమాలోని షిప్ మునిగిపోయినప్పుడు షిప్ లోపలికి నీళ్ళు వచ్చే సీన్ గుర్తుకొస్తుంది. అందులో కూడా సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ నీళ్లు షిప్ లోపల గదిలోకి ఎలా వస్తుందో అది అలాగే ఉందన్నమాట. ఇక్కడ ఈ పిల్లర్స్ నుంచి వాటర్ అయితే అలాగే వస్తుంది సేమ్. సముద్రం, దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అది అందరికీ ఇష్టమైనదే. సముద్రాన్ని చూస్తూ మనం ట్రైన్ ట్రావెల్ చేయొచ్చు. ఏంటి నమ్మడం లేదా? నిజమండి, సముద్రాన్ని చూస్తూ మనం గతంలోకి అయితే వెళ్ళచ్చు, అంటే పాస్ట్లోకి వెళ్ళచ్చు, భవిష్యత్తులోకి వెళ్ళను, ఫ్యూచర్లోకి అయితే వెళ్ళలేము మనం. అది ఎలాగంటే ముందు నీటి గురించి తెలుసుకుందాం. నీటిని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు, మనం నీటిలా కదలాలి అని బ్రూస్లీ అంటాడు. అంటే నీరు ఎలాంటి క్లిష్టమైన దారిలోంచైనా ఇరుకైన మార్గంలోంచైనా సరే వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఉండాలని బ్రూస్లీ ఉద్దేశం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ నీరు మన తాత ముత్తాతలు వాళ్ళ తాతల శరీరం నుంచి వచ్చిందంటే మీరు నమ్ముతారా? చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న నీరు ఎండకు ఆవరయ్యి ఎక్కడో వర్షంగా మారి కిందకు వస్తుంది. ఆ నీటిని అక్కడున్న మనుషులు జీవులు తాగుతారు. ఆ తాగిన నీటిని మనుషులు జీవులు మూత్రం రూపంలోని చెమట రూపంలోని బయటకు వచ్చేస్తుంది. మూత్రం నీటిలో కలిసిపోయి నదుల ద్వారా మళ్ళీ సముద్రంలోకి వస్తుంది. చెమట ఆవిరయ్యి మళ్ళీ వర్షంగా మారి నదుల నుండి సముద్రంలో కలుస్తుంది. ఇవి కాకుండా కొంత నీరు మనుషుల్లోని జీవుల రక్తంలోనే ఉంటుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత కాలిస్తే మళ్ళీ నీళ్ళు ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. పూడిస్తే మట్టి నుండి భూగర్భ జలాల్లో కలిసిపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నీరు ఒక్క చుక్క కూడా ఎక్కడికి వృధాగా పోవట్లేదు, అది మళ్ళీ తిరిగి ఎక్కడికే వస్తుంది. ఎన్ని జీవుల శరీరాల్లోంచి వచ్చినా సరే అది మళ్ళీ సముద్రంలోనే కలగాలి. ఇప్పుడు మీరు చూస్తున్న నీరు ఎంతమంది మనుషులు జీవుల శరీరాల నుంచి వచ్చిందో ఆలోచించండి. ఇది వినడానికి విచిత్రంగా ఉండొచ్చు కానీ ఇదే నిజం. ఈ నీటిలో ఖచ్చితంగా మా తాతగారు అయితే ఉన్నారు, మీ తాతగారు కూడా ఉంటారు, ఒకసారి ఆలోచించండి. ఈ నీటి ద్వారా మన పూర్వీకులు కలవచ్చు. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉందా వినడానికి. వాళ్ళు లేకపోవచ్చు కానీ వాళ్ళ శరీరంలోంచి వచ్చిన నీరైతే ఇక్కడ ఉంది. ఇది ఈ బ్రిడ్జ్ యొక్క డ్రోన్ షాట్ అనమాట. ఇది ఉప్పెన సినిమాలో ఉంది. మనమైతే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూద్దాం రండి. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. ఈ బ్రిడ్జ్ మీదకి ఎవరో వెళ్లకుండా ఇక్కడైతే గోడ కట్టారు, కానీ మన వాళ్ళు ఆగుతారు ఏంటండి, అలాగే వెళ్ళిపోతున్నారు. ఈ బ్రిడ్జ్లోని చివరి భాగం సముద్రంలో వాళ్ళు ఎక్కడ పడతాయో కరెక్ట్గా అక్కడే ఉందన్నమాట. సాధారణంగా మనం సముద్ర పొలాలని ఒడ్డు నుంచి చూస్తాం, కానీ అలా ఎక్కడ పుడుతుందో అక్కడ నేను చూడలేం కదా. కానీ ఇప్పుడు మీకు అది చూపిస్తాను, చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి. ఈ సముద్రానికి ఆది లేదు అంతం లేదు, ఇది అవతార్ 2 సినిమాలోని డైలాగు. జీవానికి సముద్రానికి మధ్య సంబంధం ఏంటనేది ఈ సినిమాలో చాలా బాగా చెప్పారనమాట. మీరు ఎవరైనా చూడకపోతే సినిమా చూడండి. చూశారు కదా, ఇది ఒక ఓల్డ్ పంప్ హౌస్. ఇక్కడ పంప్ మోటార్స్ అయితే తుప్పట్టేసాయి చూడండి. ఇక్కడ నుండి వాటర్ని తోడి ఒడ్డున్న ఫిష్ హ్యాచరీస్లు పంపుతారనమాట. ఇది శిథిల వ్యవస్థకి అయితే చేరిపోయింది, ఇక్కడ ఎప్పుడైనా సరే కూలిపోవచ్చు అనమాట. అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే.
ఇప్పుడు నేను నుంచున్నాను కదండి, ఇక్కడే విజయ్ సేతుపతి గారు ఒక సీన్ ఉంటుంది అనమాట ఉప్పునే సినిమాలోని, అదే ఇక్కడ ఇక్కడ తీశారు అది. ఈరోజు తారీఖు ఎంత? ఏప్రిల్ 18, 2002. అలల పుట్టే దగ్గర నుంచి సముద్రాన్ని చూసే ఛాన్స్ చాలా తక్కువ మందికి ఉంటుందన్నమాట. అది ఇలాంటి బ్రిడ్జిల దగ్గర మాత్రమే చూడగలం. చూసారా అలా ఎలా వెళ్తుందో? అయితే అలా ఎలా పడుతున్నాయి చూడండి, చాలా బాగుంది నిజంగాను. నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పుడో సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.